హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరికీ? మళ్ళీ మన ఛానల్కి స్వాగతం. జిఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ. ఇవాళ మనం ఏం చేద్దామంటే ట్రెపిజియం ఫార్ములా ఒక డెరివేషన్ చూసేద్దాం. అంతకుముందు మీరు చేయవలసింది ఏంటంటే, వీడియో కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా చేయడం ఏముందంటే, డిస్క్రిప్షన్లో మీకు చిన్న లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ని చూసేయండి. అదేంటంటే మనం చేసిన లాస్ట్ వీడియో నెంబర్ సిస్టమ్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. తప్పకుండా ఒకసారి ఆ లింక్ని చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అస్సలు లేట్ చేయకుండా అయ్యాలో మన టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. నా పేరు కళ్యాణ్, మీరు చూస్తున్నారు ఓకే ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెపిజియం డెరివేషన్ చేసే ముందు ట్రెపిజియం ఒకటి బేసిక్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ట్రెపిజియం పిక్చర్ గీసేద్దాం. ఓకే, మీకు కనిపిస్తుంది కదా ఇదే ట్రెపిజియం. దానికి కొన్ని నేమ్స్ ఇవ్వండి, ఏబిసిడి. ఓకే, కనిపిస్తుంది కదా ఏబిసిడి. ఫస్ట్ ట్రెపిజియంకి ప్రాపర్టీస్ చూసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ట్రెపిజియం చూసినప్పుడు ఇక్కడ ఎన్ని నేమ్స్ కనిపిస్తాయి, అంటే ఎన్ని వర్టిసెస్ కనిపిస్తున్నాయి? ఏబిసిడి అంటే ఫోర్ వర్టిసెస్, అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక ఫోర్ లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ ఫోర్ లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయంటే ఇదేమవుతుందో, క్వాడ్రిలేటరల్ అవుతుంది. క్వాడ్రిలేటరల్ అంటే ఏంటిది అనుకుంటున్నారా? ఏ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై ఫోర్ లైన్ సెగ్మెంట్స్, అంటే ఏదైనా ఒక క్లోజ్డ్ ఫిగర్ ఫోర్ లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అయితే అది క్వాడ్రిలేటరల్. క్వాడ్రిలేటరల్కి మనకు బేసిక్ ఏంటిది? సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్, అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి, అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. ఈ మూడు యాంగిల్స్ యాడ్ చేస్తామన్నా 360 డిగ్రీస్ వస్తాయి. ఓకే, ఇంకా సెకండ్ ప్రాపర్టీ చూసేద్దాం. ఏబిసిడి అంటే ట్రెపిజియంలో వన్ పేర్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్, అంటే ఏబిసిడి ఏ బి కామా సిడి ఇవి రెండు ప్యారలల్ లైన్స్, అండ్ బిసి కామా ఏడి ఆర్ నాన్ ప్యారలల్ లైన్స్. అంటే వన్ పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్, వన్ పేర్ ఆఫ్ నాన్ ప్యారలల్ లైన్స్. అదేంటి, ఏడి బీసీ కూడా ప్యారలల్ అనుకుంటున్నారా? ఈ రెండు ఇప్పుడు మనం ఒకవేళ ఎక్స్టెండ్ చేసాం అనుకోండి, ఇచ్చుకోండి ఎక్స్టెండ్ చేసాం, ఈ రెండు ఏమైనా ఇక్కడ టచ్ అయినాయి, కనిపిస్తుంది కదా రెండు టచ్ అయినా, అంటే రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి కాబట్టి ప్యారలల్ లైన్స్ అవ. అదే రెండు మనం ఎక్స్టెండ్ చేస్తే అంత దూరం అయినా సరే ప్యారలల్ లైన్సే అవుతాయి. ఓకే, ఇప్పుడు థర్డ్ ప్రాపర్టీ ఏంటిది? అన్ని సైడ్స్ అన్ఈక్వల్గా ఉంటాయి. ఏబి లెంత్, డీసీ లెంత్, బీసీ లెంత్, ఏడి లెంత్ ఆర్ అన్ఈక్వల్, అంటే థర్డ్ ప్రాపర్టీ ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ అన్ఈక్వల్. ఫోర్త్ ప్రాపర్టీ డయాగ్నల్స్. డయాగ్నల్స్ అంటే తెలుసు కదా, డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ టు ఈచ్ అదర్, డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ టు ఈచ్ అదర్, బైసెక్ట్ టు ఈచ్ అదర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, బైసెక్ట్ టు ఈచ్ అదర్, నాట్ పర్పెండిక్యులర్లీ బైసెక్ట్ ఈచ్ అదర్, పర్పెండిక్యులర్గా మాత్రం బైసెక్ట్ అవ్వవు, ఎట్టి పరిస్థితుల్లో అవ్వవు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ ఫోర్ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం డెరివేషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నీట్గా ఒక డయాగ్రామ్ వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బేసిక్ తెలుసుకున్నాం కదా, నేమ్స్ ఇవ్వండి ఏబి సిడి. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఏ నుంచో పర్పెండిక్యులర్ ఆపోజిట్ సైడ్ మీదకి డ్రా చేయండి. పర్పెండిక్యులర్ అంటే మీకు తెలుసు కదా 90 డిగ్రీస్ ఉంటాయి, ఖచ్చితంగా పర్పెండిక్యులర్ 90 డిగ్రీస్ మీకు చేసింది. ఇప్పుడు దీనికి కూడా నేమ్ ఇవ్వండి ఈఎఫ్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ బి అనే వర్టిసింది కదా, దానికి ఆపోజిట్ ఇప్పుడు ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది చూడండి, ఏఈడి కనిపిస్తుంది కదా, ఏఈడి ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది, ఇక్కడ కూడా బిఎఫ్సి. ఇది ఎలా కనిపిస్తుంది మనకి, ఏబిఈఎఫ్ అనేది రెక్ట్ యాంగిల్ కనిపిస్తుంది. ఇక్కడ మన ట్రయాంగిల్ ఫార్ములా మనకు తెలిసి ఏంటిది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఫ్రమ్ ట్రయాంగిల్ ఏడిఏ, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే, ఇప్పుడు ఫ్రమ్ ట్రయాంగిల్ బిఎఫ్సి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కనిపిస్తుంది కదా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇప్పుడు మనకు టూ ట్రయాంగిల్స్ వచ్చేసింది. ఇప్పుడు ఇది ఏంటిది, ఫ్రమ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేద్దామంటే లెంత్ చిన్నగా ఉన్నది, ఇందా మనం ఏం చెప్పాం, ఆల్ సైడ్స్ అన్ఈక్వల్ కాబట్టి చిన్న లెంత్ ఉన్నది, అంటే ప్యారలల్ లైన్స్లో చిన్న లెంత్ ఉన్నది బి.
బిగ్ లెంత్ ఉన్నది ఏ. ఇప్పుడు మనం కొట్టినప్పుడు ఏమైంది, ఇటు సైడ్ బి అనేది ఇక్కడ ఈక్వల్ అవుతుంది కదా, చూసుకోండి ఏబి అనేది ఈఎఫ్ ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఇదేమవుతుంది, స్మాల్ బి అవుతుంది. ఓకే అర్థమైందా, ఇది స్మాల్ బి అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏ వర్టిసెస్ ఆపోజిట్ సైడ్ని స్మాల్ ఏ అనుకోండి, బి సైడ్ దిద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏ, ఇది స్మాల్ బి అనుకోండి. ఇప్పుడు ఫ్రమ్ ట్రయాంగిల్, ఇప్పుడు ఇదేముంది రెక్టాంగిల్ కదా, ఫ్రమ్ రెక్టాంగిల్ ఏబి ఈఎఫ్. రెక్టాంగిల్ ఫార్ములా ఏంటిది, బేస్ ఇంటూ హైట్. ఓకే ఇప్పుడు మనకి మొత్తం గమనించినట్టయితే మొత్తం యాడ్ చేస్తే ఏమొచ్చేసింది మనకి, ఈ 3 యాడ్ చేసేస్తే మనకి ట్రెపీజియం ఫార్ములా వచ్చింది. ఓకే, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ప్లస్ ఇది ఈ ట్రయాంగిల్ది, నెక్స్ట్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఈ ట్రయాంగిల్ది ప్లస్ ఇది రెక్టాంగిల్ ఫార్ములా బి ఇంటూ హెచ్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఒక హాఫ్ యాడ్ చేసి ఇంటూ 2 చేద్దాం. ఇప్పుడు హాఫ్ ఇంటూ 2 ఎందుకు చేసాము అని డౌట్ రావచ్చు. ఇప్పుడు హాఫ్ ఇంటూ 2 ఉంది కదా, అంటే ఇప్పుడు ఏమైంది, 2 క్యాన్సిల్ అంటే 1, అంటే 1 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది, సేమ్ అది వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ వాల్యూ ఏం చేంజ్ అవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బేస్ అంటే ఏంటిది, ఈ ట్రయాంగిల్లో హాఫ్ ఇంటూ ఇది హెచ్ కదా, బేస్ ఏంటిది ఏ, అంటే హాఫ్ ఇంటూ ఏ ఇంటూ హెచ్ ప్లస్ హాఫ్ ఇంటూ ఇక్కడ బేస్ ఏంటిది బి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హెచ్ ప్లస్ ఇక్కడ బి అంటే బేస్ ఇంటూ హైట్ కాబట్టి బి ఇంటూ హెచ్. ఓకే ఇదే మారలేదు, బి ఇంటూ హెచ్ ఇంటూ హాఫ్ ఇంటూ 2 ఇక్కడ యాక్సెస్ చేసేసాను. రెండింటిలో గమనించినట్టు మనకి ఏమున్నాయి, హాఫ్ హెచ్ కామన్ ఉన్నాయి కదా, చూసారా హాఫ్ హెచ్, హాఫ్ హెచ్ అన్నింటిలో హాఫ్ హెచ్ కామన్ తీయండి. ఓకే ఇక్కడ ఇక్కడ ఏం మిగిలిపోయింది, ఏ ప్లస్ ఇక్కడ బి ప్లస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి, 2B మిగిలిపోయింది. ఓకే 2B మిగిలింది, కనిపిస్తుంది కదా 2B. నెక్స్ట్ హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఇది ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ 2B అంటే ఏంటిది, బి ప్లస్ బియే కదా, బి ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2B. ఓకే ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ బి అంటే ఇక్కడ ఏమున్నాయి చూడండి, డయాగ్రామ్ చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ బి అంటే ఇక్కడ మొత్తం కలిపితే ఏమవుతుంది, ఏ అర్థమవుతుందా, ఏ ప్లస్ బి ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఓకే అంటే ఇక్కడ ఇక్కడ రాసేసుకోండి, హాఫ్ ఇంటూ హెచ్ హాఫ్ ఏ ప్లస్ బి ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి ప్లస్ బి ఇక్కడ రాసుకున్నాం కదా, అంటే ఇది ఏ అవుతుంది. ఇంకా మిగిలిపోయింది ఏంటిది, బి. ఓకే ఫ్రెండ్స్, మనకు కాసిన ఫార్ములా వచ్చేసింది అనుకుంటా, ఇదే కదా ఫార్ములా, దేర్ఫోర్ ఇదేమైంది, హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. అర్థమైందా ఫ్రెండ్స్, ఒకవేళ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి చూడండి, క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.